హే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మా గ్యాంగ్ అందరం కలిసి హైడ్ అండ్ సీక్ వీడియోతో వచ్చేసాం అన్నమాట. బట్ ఈ హైడ్ అండ్ సీక్ సంథింగ్ స్పెషల్. సో ఎందుకోసం అంటే, ఇందులో మీరు ఎదురుకు ఒక ఇల్లు కనబడుతుందిగా, సో ఇది మినీ వర్షన్ అన్నమాట. సో దీనికి జైంట్ వర్షన్ ఇగోండి అక్కడ ఉంది. సో చూస్తున్నారు కదా, అంత పెద్ద మ్యాప్ లో హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. సో మూడు ఫ్లోర్లు ఉంటాయి ఇందులో, అంటే మూడు మ్యాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మ్యాప్స్ వచ్చేసి ఒకటి టాప్ ఫ్లోర్, మిడిల్ ఫ్లోర్ అండ్ బేస్మెంట్. సో ఆ టాప్ ఫ్లోర్, మిడిల్ ఫ్లోర్, బేస్మెంట్ ని చూపిస్తాను నేను. ఇగోండి, సో ఇది ఇది కాదు, ఇది బేస్మెంట్. ఇగోండి ఇది బేస్మెంట్. సో అక్కడ జైంట్ వర్షన్ ఉంటుంది, మెగా వర్షన్. ఓకే, సో ఇదేమో టాప్ ఫ్లోర్. ఏ సన్నో, అరే ఆగ్రా, మన వాళ్ళకి టాప్ ఫ్లోర్ చూపినా. సో ఇది ఇది టాప్ ఫ్లోర్. ఓకే, ఎవడరా నువ్వే, పడరా నీకు సారి చెప్పేది. సో చూసారు కదా మొత్తం ఇందులో రకరకాల రూల్స్, రకరకాల ఎఫెక్ట్లు, రకరకాలుగా ఉన్నాయి అన్నమాట అన్ని కూడా. బట్ అవన్నీ చూడాలంటే గేమ్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ గేమ్ ఛానల్ వెల్కమ్ టు మై గైస్. నేను భరించలేను గానీ మీరైతే ఫాస్ట్ గా లైక్స్ అయితే కొట్టేసేయండి అబ్బా. రే నువ్వు నువ్వు నటుడివిరా, మహానటుడివిరా నువ్వు, మోసం చేయడంలో నెంబర్ వన్ రా నువ్వు, బీట్రై చేస్తాను నువ్వు. సో గైస్ మీరైతే ఫాస్ట్ గా లైక్స్ కొట్టేసేయండి అనమాట. సో ఈ వీడియోకైనా గట్టిగా లైక్స్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనమైతే గేమ్ ని స్టార్ట్ చేద్దాం. అరే ఒక్క నుంచి, అరే ఎఫెక్ట్ అన్ని నేను సెలెక్ట్ చేస్తా, ఒక్క నుంచి ఆగండి, అరే ప్లీజ్ ఆగండి. సరే ఆగు, తర్వాత చూద్దాం. సో గైస్ ఫస్ట్ అయితే హెల్త్ నేను టూ హార్ట్స్ పెడుతున్నా. అరే అందరికి టూ హార్ట్స్ వచ్చిందా? ఆ సరే ఒకట అంటే హాఫ్ హాఫ్, టూ హార్ట్స్ అది. ఓకేనా? కవర్ కాదు నిజంగా నిజంగా. సో గైస్ ఫస్ట్ అయితే బేస్మెంట్ బేస్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో గైస్ మీకైతే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఇందులో హెడ్స్ ఉన్నాయి అన్నమాట. సో పదండ్రా, ఇదన్నమాట. సో హెడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అబ్బా అరే ప్రతిదానికి ఒక ఎఫెక్ట్ ఉందిరా హెడ్స్. అబ్బా నైస్, అరే హెడ్స్ తీసుకోండి అందరు. అది పార్టీగా అరే కాదు కాదు కాదు, అరే ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు? రే నాది హార్ట్ తెలుసు కదా. అబ్బా హార్ట్స్, ఈడు ఎండో డ్రాగన్. అంతేనా ఇంకా? వాటర్ వాటర్ పోగర్ వాటర్ తీసుకున్నాడు, సరిపోయింది. ఓకే సో గైస్ మనం అయితే ఇది కాబట్టి జాకో దాంతో నాది. నేను తీసుకుంటా, నువ్వు తీసుకుంటావు అంటే కాదు, దీని వల్ల మనం దొరికేసేలా ఉన్నాం. దొరకర్లేరా బాబు, అరే రావాలి రావాలి రావాలి, స్టార్ట్ చేస్తున్నా. ఒరే అందరు రే ఎప్పుడు రా, చలో తో గైస్ స్టార్ట్ అయితే చేసిన మ్యాప్. అరే వస్తుంది రా, నీకు తెలియదు బాట్ గాడివి. ఒరే ఆగండి రా, ఒరే ఎఫెక్ట్ ఇప్పుడే తీసుకోకండి, ఆగండి రా బాబు. సో గైస్ ఇది వచ్చేసి మనకి, ఇది వచ్చేసి పవర్ అప్స్ అన్నమాట. అంటే హంటర్స్ కి కొన్ని పవర్ అప్స్ ఉంటాయి అండ్ సీకర్స్ కి కొన్ని పవర్ అప్స్ ఉంటాయి అన్నమాట. హైడర్ సీకర్ అంతే కదా. కాకపోతే ఇందులో ఇందులో రకరకాలు ఉన్నాయి, కాకపోతే మనం ఇందులో ఏది తీసుకుందాం అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటది అన్నమాట. ఇది చూస్ చేసుకుందాం, అరే చూస్ చేసుకోండి రా. షన్ను ఏంట్రా షన్ను, అసలు అరే రన్ 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 గోస్ట్, అరే హెల్మెట్ తీసి హెల్మెట్ తీసి పోక హెల్మెట్ తీసి. అది ఏంది చెప్పంగా రే? అరే హెడ్స్ రాలేదురా, సరే అంటే ఓన్లీ లాబీలోనే వస్తాయి అనుకుంటావు. దాక్కోండి దాక్కోండి దాక్కోండి, పోతున్నా ఫ్రెండ్ నేను బైక్ ఎక్కడ. సో గైస్ మనకి 60 seconds టైం అయితే ఉంటది అన్నమాట. సో ఆ 60 seconds లో వాళ్ళైతే దాక్కోవాల్సి ఉంటది. అది అయిపోయినప్పుడే ఏంటి కామెడీయా దొబ్బేస్తున్నారా? అరే ఎక్కడున్నారు రా, ఒక్కలు కనపడట్లేరు. అమ్మా ఎలక్ట్రాలు వాడుతుర్రు చన్నా,
చనిగడ అయిపోయాడు. ఐడెంటిటీ కనది చేసింది. నువ్వు వన్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటివి వాడద్దమ్మా, అర్థమైందా? వన్ హార్ట్ ఉన్నప్పుడు అయ్యా అనవసరంగా ఈ పార్టికల్ ఎఫర్ట్స్ తీసుకున్నాను, నాకు అక్కడే ఎవరు డిపెండ్ చేస్తున్నారో అర్థం కావట్లా. సరిపోయింది ఫ్రెండ్స్. అరే ఎవన్నో మిస్ చేసిండ్రా నేను. అరే గాయ్స్ మ్యాప్ చూసినారా? సో కింద జైంట్ వర్షన్ అన్నమాట ఇది. నువ్వు స్పెక్టేట్ లో ఉన్నావు కదా? లేదు లేదు, స్పెక్టేట్ చేయడానికి రాదు. ఫస్ట్ చచ్చిపోయినావు ఏందిరా? అరే నేనే చెందుతున్నా ఎలక్ట్రా వచ్చి దొరికేసింది ప్లేస్. అరే ఈ వీడు ఎక్కడో దాక్కున్నారా? పోకరాడు దొరకడు కూడా దొరకరాడు. చిన్న నన్ను స్పెక్టేట్ చేయసారి చేయలేండ్రా. అక్కడ స్పెక్టేట్ చేయడానికి ఉంటది చూడు. అరే ఎక్కడ దాక్కున్నట్రా వీళ్ళు? మరి నేను దాకు మేడి నన్ను మిస్ చేసావు నువ్వు. అరే నువ్వు అది కనబడ్డావురా, కానీ మళ్ళీ మిస్ అయిపోయాను, ఇక దొరకలే నాకు. కనబడ్డావు చాలా మిస్ అవుతుందని చెప్పి ఇదిగోండి తీసుకోండి అందరం. అయ్యా ఆ గోడ్ హారన్ మేము పెట్టింది కాదు, మ్యాప్ లో వాడు పెట్టింది అది. గొర్రె గొర్రె అంటే ఇప్పుడు నువ్వు గొర్రెనా? మేడి గొర్రె. అరే పైకి ఎట్లా ఎక్కిల్రా పోకర్ మీరు, నాకు అర్థం కావట్లే. నడుచుకుంటా గొర్రెగడే గొర్రె హారన్ నేనే అరుస్తున్నా. అరే జస్ట్ మిస్ చూడలేదు, ఎదరి నుంచి వెళ్ళిపోయాడు వేరే వైపు కిందకి వెళ్ళిపోయాడు. అరే అసలు లిటరల్లీ కనబడట్లేదు వీళ్ళు. మా ఈ పార్టికల్ సపోర్ట్ కో దన్నం అయ్యి అనవసరంగా తీసుకున్నాను. దీన్ని పెట్టే లోపల హ్యాట్ హ్యాట్ టైం అయిపోతుంది. ఓకే నేను గోస్ట్ అయిపోతున్నాను, హైలైట్ అది. అవునా? ఎప్పుడు చంపకుండా చంపినట్రా దొరకను నేను. అసలు చెన్న నీకు ఎలక్ట్రో వాడుతుంది రాదు కదా, అందుకే కదా నువ్వు చచ్చిపోయావు. ఏ వచ్చిరా ఏంటంటే నేను కదలకుండా ఓ ప్లేస్ లో ఉంటే బ్లెండ్ అయిపోతున్నాను, గోస్ట్ ఎఫెక్ట్. అబ్బా ఇదేదో బాగుంది గాయ్స్, అవ్వండి అట్లా హైడర్స్ కి సీకర్స్ కి అట్లా ఒక ఎఫెక్ట్ ఉంటది అన్నమాట. అరే ఎవడు కనబడతలేడు ఏంద్రా నాకు. నేను లిటరల్లీ ట్రాన్స్పరెంట్ అయిపోయాను, గోళ్ళ కలిసిపోయాను. నీకు కనబడుతున్నా, నేను ఓపెన్ నుంచి చూస్తున్నాను. ఓరి నాయన గోళ్ళ కలిసిపోయాను. అరే ఇంత కిందకి వచ్చిన, అరే ఏంటి అంట్రా ఎవడెక్కడ ఉన్నాడు? ఎలక్ట్రా బ్రోకెన్ అంట. నా ఎలక్ట్రా బ్రోకెన్ అవ్వలే, అంతే ఉంది. ఓరి నాయనో ఎలక్ట్రా వేసుకొని ఒరే ఇస్తుంటేనేమో కొట్టట్లేదు. అరే మీరు పైకి ఎక్కిల్రా, అరే మీరు ఎలక్ట్రా తీసుకొని వెళ్ళిరు కదరా పైకు. అరే అక్కడ లేర్రా మీరు, నన్ను ఇరికిస్తున్నాయండి నువ్వు. అరే అక్కడ లేర్రా మీరు, ఇందాక వచ్చా నువ్వు కింద తిరుగుతున్నావా? అదే కదా బాట్ థియరీ. అమ్మో ఇంకా ఎన్ని సెకండ్స్ అబ్బా ఇది, ఇంకా 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 5 నిమిషాలు ఉంది, ఇంకా 5 నిమిషాలు. పెద్ద పరిగెడ ఇదేంది? అయ్యో పరిగెడుతున్నాడు. ఒరే ఏం ఎఫెక్ట్ అది కనిపిస్తలేవా? అరే తప్పించుకున్నాడు రా పరిగెత్తాడు. మళ్ళా మళ్ళా తాకున్నాడు. అబ్బా 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 మేజ్లకి వెళ్ళి దాక్కున్నాడు. అమ్మాడు అరే నువ్వు బతికి ఉన్నావా ఇంకా? కనబడ్డానారా? కనబడి సీ కొట్టు
ఏంటి పైన కింద ఉండాలి కదా, పై నుంచి ఎందుకు వచ్చి సౌండ్ అనుకున్నాను నేను అక్కడికి. వాడు ఎలిటర్ వేసుకొని పైకి వెళ్ళిపోయాడు. ఆ అది కదా నా ప్రాబ్లం, అది కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇప్పుడు ఎలక్టర్ ఎలక్టర్ కిందకి రా, రాదు రా ఎలక్టర్ ఇవ్వడానికి వస్తలేదు కింద. అయ్యో సార్ ట్రై చే రావట్లేదు రాదుగో. అరే మీరు ఎలక్ట్రల్ వాడుకొని పైకి వెళ్ళిపోయి, మరి అదే కదా మ్యాటర్. నువ్వు కూడా ఎలక్ట్రా తీసుకో. అరే ఎలక్ట్రా ఉందిరా, కానీ దానికి అవి లేవురా, రాకెట్లు లేవా? ఆ రాకెట్లు ఉండవు నాకు, అదే కదా. ఎక్కడ వాడి నువ్వు? నేనా? ఏమోరా తెలీదు, చెప్పబ్బా. రే మీరెందుకు వాడతారా, మీకు కూడా వచ్చిద్దా స్పెక్టేట్ లో? స్పెక్టేట్ లో కాదు, మేము బయట ఉన్నాం బిల్డింగ్ కి. అరే అక్కడ నుంచి వాడకండి రా, నాకు అర్థం కావట్లా. మౌంట్ చంపేద్దామని మరి కన్ఫ్యూజ్ చేద్దా. ఒరే నువ్వు వెనక్కి వెళ్ళరా, నేను ఇట్టు నువ్వు అటెండ్ చేద్దాం, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒరే మ్యూజిక్ ఆగరా, దొరికేస్తాం మేము వేస్తాంలే. అరే ఏడబ్బా, రే ఎక్కడ దాక్కున్నారా? అబ్బా మిస్ అయిపోయిండ్రా, అరే మిస్ అయిపోయిండ్రా. అరే దొరికిండ్రా, తప్పించుకున్నాడు రా, తప్పించుకున్నాడు రా. దీని వీట్ అంటారు, దీని వీట్ అంటారు తెలుగులో, గోధుమలు అంటారు తెలుగులో, గోధుమలు. జస్ట్ లా మిస్ అయిపోయాడు రా. దీని నీరు అంటారు ఇంగ్లీష్ లో, వాటర్ అంటారు. అరే అరే ఇట్లా, అరే నాకు దీని దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉందిరా ఈ ప్యాక్ కి, అంటే నేను తీసుకున్న ఎబిలిటీస్ కి. ఎలిట్రా ఒక అడ్వాంటేజ్ అయితే వుడెన్ స్వాట్ ఇచ్చిండు, అది డిసడ్వాంటేజ్. ఓహో, వన్ ప్లస్ వన్ మైనస్. పోగా లెఫ్ట్. అరే ఇక్కడ దాక్కున్నారు, అరే ఊదురా, మీదు ఊదురా. ఏంది భయపడుతున్నావా? రే వాడికి కాదు మనకి అడ్వాంటేజ్, ఊదురా రే. ఎంత కూర్తున్నారా, నువ్వు ఇచ్చేస్తున్నావు అనవసరంగా. మళ్ళా ఒకటే ప్లేస్ లో నుంచి కూర్తున్నాడు చూడు తింగరాడు. అరే ఎటు పోయినవరా? అది ఊతున్నా కదా. అరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు, అరే చచ్చిపోయిన వాళ్ళు ఊదద్దురా. రావాలి మీకు మరి పోగర లెఫ్ట్. రే కూదురా, మీద కూదురా ఒకసారి. పక్కనా? పక్క. అరే నాకు పోకరానికి స్పెక్టేటింగ్ కానీ వాడు ఇక్కడ ఇక్కడ లేడ్రా. అరే టైం అయిపోతుందిరా, నువ్వు ఇంత పెద్ద బెడ్ ఉంది రాడా. పోకర్ అడిగింది. అరే నువ్వు పెట్టిన బేస్మెంట్ అయినారా? బేస్మెంట్ కాదేమో, బేస్మెంట్ 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 పెద్ద బెడ్ ఉంది. బెడ్ కాదు, దాని కిందకి రా స్పెక్టేట్లు. బెడ్ కంటే కింద? బెడ్ కంటే కింద. అది ఇంకా ఎన్ని మినిట్స్ ఉందబ్బా? అయిపోయింది, టైమర్ కనపడట్లే. అదే స్లో కదులుతుంది. రే ఎక్కడ దాక్కున్నా ఊజురా తొందరగా. అబ్బారే వీడు దొరకడరా, వీడు ఇగో ఇందులోనే ఉన్నాడు వీడు. అయిపోయింది, ఓ ఇడినడా ఇక్కడ.
ఇప్పుడైతే మిడిల్ ఫ్లోర్ పెడుతున్నా, అరే ముందే చెప్తున్నా, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి. సో మిడిల్ మిడిల్ ఫ్లోర్ లో ఉన్నా, దానిపైన టాప్ ఫ్లోర్ లో ఉన్నా, అక్కడ ఒక గ్లాస్ లకి వెళ్ళి కిందకి పోవడానికి ఉంటది, అది మాత్రం వాడద్దు. మరి ఎలా వెళ్ళాలి మరి కిందకి? ఒరే ఒక్క ఫ్లోరే వాడుకోవాలి, ఒక్క ఫ్లోరే వాడాలి. సో హెల్త్ టూ ఏ పెడుతున్నా. అది వాడద్దు, అది వాడకండి ప్లీజ్. అది వాడితే ఇక దొరక అస్సలు దొరకరు, ఎవ్వరు దొరకరు. అరే పోగారు, నువ్వేం నొక్కగరా ఇక, ఆ రెడీ రా. చూసుకుందాం మీరా. అరే ఎలిట్రా చూసి తీసుకోండి, ఎందుకంటే ఒకటే ఉంది, చచ్చిపోతారు. వేరే ఎబిలిటీస్ ఏమైనా తీసుకోండి. నా మాట గోస్ట్ తీసుకో. స్క్విడ్ ఆగ ఆగ, నేను తీసుకోలే. స్నో స్నో బోర్డర్ గోస్ట్ ఎమ్ కనపడతలా, అందరు తీసుకోదండి. అప్పుడే ఆగు, అందరు తీసుకొద్దాం. ఆల్రెడీ తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ బాగుంటాకి. ఏంటక్కడ ఎవరుంది కదా, తీసుకున్నా షన్ను, తీసుకుంటా నేను, తీసుకుంటా ఆగా, ఇంకా నేను తీసుకోలే. మరి అందరు అంటే దాకుంటా అందులోకి. ఓకేనా? ఓకే నైస్. సూట్ అప్ప ఏం చేశాడు? ఓర్ నాయన ఎక్కడ దాకాలి? అరే ఏంద్రా ఈ మ్యాప్! ఓడి అమ్మా, మనం ఆడలేదే అంటే ఇప్పుడు దాకా ఆడలా. అరే మిడిల్ ఫ్లోర్ లోకి వెళ్ళి కిందకి మాత్రం దూరకండి రా. ఓకేనా? ఇక్కడ ఒక భయంకరమైన ల్యాడర్ క్లచ్ ఉంది, అది అలా అవ్వదు. ఇప్పుడు నేను క్లచ్ చేయాల్సిందే, క్లచ్ చేయకపోతే పై దాకలేను. ఎలక్ట్రా చాలా యూజ్ ఉంది రా. ఎలక్ట్రా నీకుంటది, ఆ దానికి బాగుంటది చూడు. ఉంది కదరా, చాలా భోజ ఆడరా రే. ఎంజాయ్ పండగ. 100% అన్నట్టు. ఏంది వచ్చేసినావు అప్పుడే? ఓరి అమ్మ బ్లో అరే నువ్వు స్టార్ట్ గేమ్ కొట్టాక 60 seconds రా, నువ్వు మాకు ఎక్కువ టైం ఇచ్చినావు దాక్కోడానికి చెప్పాలంటే. అమ్మో అరే స్లో ఫాలోయింగ్ చేసుకుంటే పోకర్ అబ్బా స్లోగా పడతాం. అరే నెట్ ప్రాబ్లం ఉంది రా నీది. జాయిన్ అవ్వంగానే ఫుల్ పింగ్ చూపిస్తుంది. మొబైల్ మొబైల్ లెటర్తో జాయిన్ అవ్వకసారి. ఎవరు చూసేది? అరే కనబడలే, నేను కనబడలే. కనబడ్డా కనబడ్డా, కనబడలే. ఇన్విజిబిలిటీ పోయింది. ఏడు పాటుగా నీ దగ్గరకి వచ్చిండు. వచ్చాడా? ఏడి హిప్ మ్యాడి నీ దగ్గరకి వస్తాడు. అగో అగో ఇటు ఎక్కడున్నాడు? అగో కింద చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళమంటే గమ్మున వెళ్ళిపోతాను చెప్పు. అరే వెనకాల మెట్లున్నా చూడ, అది ఎక్కురా. మెట్లు నేను చెప్తాను, ఈ ప్లేస్ చెప్పేస్తాను చెప్తున్నా. ఆడికి ఎగిరి తిని రావట్లేదు. ఆడికి ఎగరు ఎగరడం రాదు రా, అది దానికి అది ఉండదు. ఎగరికి రాదు అది. ఓకే ఇప్పుడు నీ వల్ల నేను కిందకి వెళ్ళిపోతుంది తెలుసా? ఎన్పర్ లేసుకుని అమ్మా ఎంట్రపల్ ఉంది ఎంట్రపడి దగ్గర. అరే ఇన్విజిబిలిటీ ఏదో ఉందిరా తేడా. అరే సన్ను నీకు కనపడలేదారా?
చన్ను పక్కనే ఉంది ఆ పోస్టర్ పక్కన కార్నర్ అగో నేను అసలు దొరకడు అయ్యో అట్టిసిడెంట్ లాడర్ క్లచ్ చేయలేదు దొరకలేదు లాడర్ క్లచ్చా ఏ కాదు కాదు క్లచ్ డబుల్ క్లిక్ నొక్కితే అంతే ఏ లాడర్ క్లచ్చా అమ్మ జంప్ లాడర్ క్లచ్ చేసి పైకి వచ్చింది మరి నేను ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఉంటే బాగున్నా అబ్బా తాకడానికి ఇక్కడ ఏం లేదు చెప్పు నీ దగ్గరకు వచ్చా మడి నా దగ్గరకు వస్తే నిన్ను నిన్ను పట్టిస్తా పాడు చూడు జంపు 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 అది వాడుతుంటే ఆడలేదు పోగర్ గడు ఇక్కడ ఉన్నాడు రా అబ్బా ఏం కొట్టినవరా నైస్ రా మేడం అది ఎక్కితే చెప్పు మేడి ఎక్కుతా చెప్తా ఎక్కుతా చెప్తా ఎక్కుతా చెప్తా వాడే 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 వాడు ఎక్కలేళ్ళు అయ్యాలి అక్కడ తను అక్కడ నుంచి కొట్టిగా పోయిందిలే అంతే అంతే వెళ్ళిపోరు అక్కడికి అక్కడ అక్కడ రే పాపం రా రే చల్లు చాలా పెద్ద మెమరీ ఇది చాలా నువ్వే కదా ఒరే అది ఎక్కితే అది ఎక్కితే అందరు దొరుకుతారు రా సన్ను నీకు ఆ నిచ్చను ఎక్కితే ఒరే ఒరే పాపం రా అరే పాపం రా అరే క్లచ్ చేసారా వచ్చి ఏమంటుందా అరే అటు ఎవ్వరలేరు రా ఎక్కిండి ఎక్కలేదులే కంగారు పడకు ఎక్కలేదు వాడు వాడు ఇవాళ ఎక్కలే మరి వద్దిన అయిద్దాడా అమ్మో చూస్తూ అది బాడీ ఆర్మర్ లో ఉంది అక్కడే ఉన్నాడు కదా ఇడు ఇక్కడ పడ్డాడు కింద పడ్డాడు మళ్ళీ రెడ్ బ్లాక్ మీద పడ్డాడు మళ్ళీ డైరెక్ట్ పైకి వెళ్ళొచ్చు వద్దరా మేడ కిందకి వెళ్ళిపోతున్నాడు అవదలే అవదలే అరే మెల్ల మెల్లగిలరా అరే బౌ వేసుకుని వచ్చేద్దాడు బౌ వేసుకుని వచ్చేద్దాడు నిచ్చిన ఎక్కేశాడు అయ్యా అయ్యా ఎండ పర్లు పర్లేదా నేను వేసాను కదా గాల్లోకి నాకు అమ్మ మేడి కోపి వస్తాను అక్కడికి మేడి చూడండి గైస్ పాస్ వేచి ఇప్పుడు మేడ దగ్గరికి వెళ్తున్నా నేను ఎక్కడ ఎక్కడ ఉన్నారు అరే ఘోరం కొడతా నేను చెప్తానా నేను చెప్పేస్తాను మేడ అరే రే బోగర్ తప్పురా రే ఏ ఫ్లోర్ లో ఉన్నారబ్బా మీరు అరే మధ్యలో మధ్యలో ఉంటాను చూడు మిడిల్ ఇది పోస్టర్ రైట్ సైడ్ ఉన్నాడు చూడరు పెద్ద చెస్ట్ ఉంటా చూడ రే బోగర్ కొడతారా నిన్ను అరే షన్ను మళ్ళీ షన్ను కూడా మధ్యలో ఇరికిండు వాడు షన్ను మంచిగా చెప్పారా పోస్టర్ రైట్ సైడ్ ఉన్నాడు అండి రాదురా అటు సైడే ఉన్నాడు మేడి నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్తున్నాడు రా షన్ను నేను నీ కోసం చెప్తున్నా ఏమైంది పైకి ఎక్కలేదు ఇది మళ్ళా పైకి ఎక్కలేదు ఏమైంది అరే నేను కనబడ్డా నాకు కనబడలేగా మేడం మారు అడ్డుగా పైకి ఎక్కడ పాస్టర్ పైకి పోకరేడు అబ్బా నాకు పోకర్ కనపడతా పోకర్ నేము ఎవడు ఉరికినాడు నా ఇంకే నాకు మేడీ మేడీ పోకరే నీకు ఆపోజిట్ లెఫ్ట్ కార్నర్ చూడు ఆపోజిట్ లెఫ్ట్ కార్నర్ లెఫ్ట్ లెఫ్ట్ తిరిగి లెఫ్ట్ తిరిగి లెఫ్ట్ కార్నర్ చూడు ఆ పాస్టర్ ఎడ్ సైడ్ ఫేసింగ్ ఉంది అటు సైడ్ లెఫ్ట్ కార్నర్ చూసి సీ కొట్టు అరే అసలు అక్కడ ఎక్కడ నువ్వు కనపడట్లేవు ఆ బుక్ షెల్ఫ్ లోపడి ఉన్నావా చెప్పు కనపడతలేము నేను నేను కార్నర్ ఆ పాస్టర్ ఎదుర్కొంటే లెఫ్ట్ కార్నర్
మేడం సార్ టెలిపోర్ట్ చెప్పండి, టెలిపోర్ట్ అవుతుంది తన దగ్గరికి. ఓ ఇన్విజిబుల్ లో ఉన్నావా? అరే అరే స్ట్రైట్ అగ్గో ఇన్విజిబుల్ లో ఉన్నాడు. నా దగ్గర రాలేవులే గాని మేడి పోస్టర్ పైన ఉన్నాడు. వెళ్ళు మ్యూజిక్ ఎక్కడ ఉన్నాడు? ఆ పక్కనే ఉన్నా నేను. మ్యూజిక్ వెళ్ళమ్మా, స్పీకర్ కొట్టమ్మా. ఓకే గైస్, ఇప్పుడు నేనైతే హంటర్ అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దాగుంటారు. సో కనిపెడుతున్నా అయితే ఇప్పుడు అయితే చూద్దాం సార్. ఇంకా స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. టాప్ ఫ్లోర్ కదా ఇప్పుడు? టాప్ ఫ్లోర్ కదా పెట్టారు చూడండి సరి. టాప్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్. కొట్టుపో, కొట్టు, 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 కొట్టు. నాకు ఎందుకు ఇది వచ్చింది ఆరును? ఓకే అంటారు. ఓకే రాగా, మ్యూజిక్ ఇప్పుడే చూస్ చేసుకో. కాగు నువ్వు మనకు కావాల్సింది దయ్యం, గోస్ట్. ఓకే నైస్, వచ్చేసినాం. అరే దాక్కుండ్రా, అరే టాప్ ఫ్లోర్, అరే టాప్ ముందే చెప్తున్నా, టాప్ ఫ్లోర్ లో నుంచి ఎవ్వరు కూడా కిందకి వెళ్ళొద్దు. అర్థమైంది కదా, టాప్ ఫ్లోర్ లోకి వెళ్ళి ఎవ్వరు కూడా కిందకి పోకండి. ఏం తీసుకుందాం? ఓకే గైస్, మనం ఇప్పుడు ఎక్కడ దాక్కుంటే మంచిది అంటారు? రన్నా, తాడు కొట్టేసిండు, పోక రావాలి రన్ను తొందరగా. వస్తున్నా, వచ్చేస్తున్నా. అరే ఎటు నుంచి ఎటు ఉందిరా ఇది? ఓరి నాయనో, నేను దొరికేసిండ్రా, వాడికి దొరికేసిండ్రా నేను. ఇక ఫిక్స్ ఇది. హంటర్ ఇస్ లూజా. సో ఫస్ట్ పోకర్ ఉన్నాడు. పోకర్ ఎక్కడ ఉన్నారు? ఏం చేద్దాం గైస్, చంపేమంటారా? పోకర్ నమ్మద్దు. ఇందాక ఇది ఇక్కడికి ఒకసారి వచ్చింది, తర్వాత ఒక నిమిషం కళ్ళు మూసుకో, వెళ్ళి తిరిగి దాక్కుంటారు. మమ్మల్ని కనిపెట్టి అప్పల్లోపు. ఓకే మీరు ఎలా అంటే అలా. నన్ను కనిపెట్టినాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఓకే అన్నయ్య, ఎక్కడ మీద పైన దాకుండా చెప్పి అర్థమైంది. పోకర్ నిశాను దొరికేసి పోకర్ జాయిన్ అవ్వాలి ఫాస్ట్ గా. ఇప్పుడు జాయిన్ అయ్యండు. అరే ఎవరన్నా కనబడరా మ్యూజికం? గైస్ ఎట్లాగో ఎట్లాగో మనకి హైట్ ఎఫెక్ట్ ఉంది, మనం వాడి ముందే తిరుగుదాం. రే మ్యూజిక్ ఏ ఎఫెక్ట్ తీసుకున్నారా నువ్వు? నేనా? నేను నార్మల్ ఎఫెక్ట్ తీసుకోలా. నిజాలు నిజాలు మాట్లాడుకుందాం. ఏంటి ఇలా వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు ఏంటి? లెగు తగలేదు, తగల. మ్యూజిక్ అనేది దొరికిందా? దొరకలా, పారిపోయాడా? అమ్మా జస్ట్ మిస్ రా, దొరికిపోతుండే. వాడి ఏడన్నుండని అమ్మా, అస్సలు ఏమన్నా స్కెచ్ అసలు దేవుడా. నేను ఇక్కడ రా.
అరే పోకర్ గాడు పోకర్ అరే రారా తొందరగా ఏదో ఒకటి జాయిన్ గారా చంపేసిండీ లోపల తిరుగుతాను ఎక్కడున్నారో అర్థమైందా ఆహా అట్నా నేను అసలు ఏమన్నా దొరికిందా రా అసలు కామెడీ సెంటర్ లో డైమండ్ బ్లాక్ ఉంది అదే కదా అదే 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 సెంటర్ లో డైమండ్ బ్లాక్ అంటే డైమండ్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి హార్న్ కొట్టసారి అసలు ఎక్కడ మ్యూజిక్ కనబడతలేదు ఎంత పైకి వెళ్ళిపోవచ్చు వాడద్దు కిందకి వెళ్ళలే మేము కిందకి వెళ్తే పైకి రాలేము మళ్ళీ చూసుకో అరే వాడు చూసేసిండ్రా చూడలేదా చూడలేదు వాడు చూడలేదు పిస్టన్ దగ్గర ఉన్నాడు చెప్పు క్లూ 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 నా చేతిలో హార్న్ కనబడుతుంది చూడు ఇక్కడ 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 వెనక ఇగో అక్కడే మ్యూజిక్ ఆగరా చెప్తా నాకు అరే కనబడరా అంతే అది చూస్తున్నా గ్లాస్ డోర్ ఉన్నాయా గ్లాస్ విండో అమ్మా చూసిండ్రా అరే రివీల్డ్ రా ఆహా అక్కడ ఉన్నావు సన్ను అరే నీ ఎనకలు ఎవరు చూసుకోలే వాడు అక్కడే ఉన్నాడు రా ఎనకలే ఉన్నాడు రా వాడు కొట్టాడు అంత దూరం ఎలా వెళ్ళాడు ఎనక చెప్పు దొరికే ప్లేస్ లో ఉంటే వెళ్ళిపోతున్నా ఎనక అందులోకి వెళ్ళు ఆ బిల్డింగ్ లో ఉన్నాడు వెనకనే వెళ్ళిపోయా మేడం నీది ఇంకా పర్లేదు ఓపెన్ చన్నుగడ అసలు గొంతులు గొంతుల్లో ఉంది పైన ఓహో అరే వీడికి ఇప్పుడు దొరికిందిరా నా బతుకు బుగ్గి పాలైపోతుంది ఇప్పుడు అందులోకి పోతే అది రూట్ దొరకలేదు ఆడికి అరే దొరికిందిరా 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 అమ్మా అమ్మా ఇదేంటిది చెప్పు సార్ ఎక్కడ చెప్పు సార్ షన్నుగాడ్ అయితే అది అక్కడ నీకు పోస్టర్ కనబడుతుంది ఇద్దరు కొట్టుకుంటున్నట్టు టెక్కన్ దొరికేసిండ్రా దొరికేసిండ్రా అమ్మా ఆడదరికి వెళ్ళు అదే కదా అరే ఇది కెమెరా అరే పై పై వాడిద్దరికి ఫెయిల్ అయిందిరా నేను నువ్వు చూడు ఇటు చూడు కత్తి స్వింగ్ చేయడం ఆపట్లేదు అసలు ఉన్నాడు ఇంకా అక్కడ రూట్ ఎత్తుకో నువ్వే ఈ ఫ్లోర్ కూడా కాదు కదా ఇదేనా ఇదే ఫ్లోర్ అంతకంటే పైన లేదు ఇడుగో ఈ పైన నీకు ఎల్లో కలర్ బెల్లలో ఉందా బెల్ల పైన హ్యాండిల్ ఉందా హ్యాండిల్ మీద వచ్చున్నాడు ఎనకాలే ఉన్నా ఒరే వీడు దొరికే అరే ఉండరా అక్కడే ఉండరా అక్కడే ఉండరా నువ్వు ఒరే వచ్చేస్తాను అమ్మా రాలేడు దానికి ఇంకో రూట్ ఉంది ఈ రూట్ దొరకట్లేదు ఇక్కడికి ఓహో దానికి ఇంకో రూట్ ఉందా ఏంటి ఈ డిస్క్ లోపల నుంచి దాని మీద నుంచి రాలేవురా అది కాదురా దారి
రాకెట్ తప్పించడి కింగరుటనిలే మరి అవునా తప్పించాలయ్యా ఓహో ఒరే మ్యూజిక్ నువ్వు వెళ్ళాలంటే అటు కాదు నువ్వు పైకి నిచ్చిన ఎక్కువ గుర్తుందా అరే సన్ను వచ్చేసిండ్రా అరే అరే సన్ను బెల్లులో ఉన్నాడ్రా వాడు ఈజీగా నువ్వు ఇంకా చచ్చిపోలేదా చచ్చిపోయారా మరి నీది బలేదు ఇంకా వన్ అని చూపిస్తుంది చూసారు కదా గైస్ మొత్తానికి అయితే మా జైంట్ హౌస్ లో హైడ్ అండ్ సీక్ ఎలా అనిపించింది నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంది మాకైతే ఫన్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తుంటారు ఎంజాయ్ చేస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలుగా మర్చిపోకండి అండ్ కొత్తగా వచ్చినట్లయితే మాత్రం మ్యూజిక్ ఛానల్ కానీ పోకర్ ఛానల్ కానీ నా ఛానల్ కానీ సో చెక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఇంకా మీరు వీడియోని షేర్ చేయాలనుకుంటే మీ గ్యాంగ్ తో కూడా షేర్ చేయండి సో చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సో ఈ వీడియో ఇంత గైస్ సో దిస్ ఇస్ అవర్ గ్యాంగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్.